హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ కేఎంఆర్. అసలు ఏమన్నా సపోర్టింగ్గా ఎస్టర్డే వీడియోకి 1 డేలో 100 లైక్స్ టార్గెట్ పెడితే 124 ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అందరికీ. వీడియోని లైక్ చేయగానే కామెంట్స్లో మీ ఒపీనియన్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఇప్పుడు చేస్తున్న కార్టూన్ సిరీస్లో ప్రతి 2 ఎపిసోడ్స్ తర్వాత ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో పెడతా. ఆ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏది పెడితే మీకు ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నాకు సపోర్ట్ ఇస్తూ కామెంట్స్ లైక్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అన్ని కామెంట్స్ చూశాక ఒక 4 మెంబర్స్ నా కోసం సజెషన్స్ ఇచ్చారు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఆల్రెడీ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసి 600కి దగ్గరలో ఉంది. ఈ 600 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు లైక్ అండ్ కామెంట్తో పాటు ఎక్కువ షేరింగ్ చేయండి. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ గాయస్. ఎప్పుడైతే 36 న్యూ సబ్స్క్రైబర్స్ 1 డేలో పెరగడం చూశానో ఆ ఫీలింగ్ నేను చెప్పలేను. చూపిస్తా. డెఫినెట్లీ గాయత్రి, మూవీ రివ్యూస్ తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్. ట్రోలింగ్ వీడియోస్ నాకు కూడా చాలా ఇష్టం బ్రో. నెక్స్ట్ నుంచి అవే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ తర్వాత నేను చేయాలనుకున్న వీడియో హర్రర్ టైప్ వీడియోనే. థ్యాంక్ యూ సో మచ్ అవి. నైస్ ఐడియా బ్రో. మీరు చెప్పినట్టు మ్యూజిక్ గురించి ఫుల్ కాన్సెప్ట్తో ఒక వీడియో పెడతా. అండ్ మన వీడియోలోకి పోతే ఇట్స్ మై మ్యాజికల్ వాయిస్, సో లెట్స్ గో. కాఫీ చాలా హార్డ్గా ఉంది కదా డియర్. నీకంటే హార్డ్గానా డార్లింగ్? చిప్పో ఇడియట్, అలా మాట్లాడకు నాకు సిగ్గు. హే డార్లింగ్, వాయిస్ ఆఫ్ కేఎంఆర్ నుంచి ఇప్పుడే ఒక వీడియో వచ్చింది, చూసాగు. అవునా? నాకు కూడా చూపించవా వీడియో? ఇదిగో చూడు బంగారం. ఇంతమంది అమ్మాయిలుండగా నేనే ఎందుకు నచ్చా? దేని తల్లి, ప్రతి అమ్మాయికి ఒకే ఆన్సర్ చెప్పలేక చచ్చిపోతున్నా. ఏంటి? ఏం లేదు మల్లిక, చెప్పనా, ఇంతమంది అమ్మాయిలుండగా నిన్నే ఎందుకు ఇష్టపడ్డాను? చెప్పు ఫిడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను కాకుండా వేరే అమ్మాయిని ఇష్టపడ్డానుకో, నువ్వు నన్ను ఇలా అడిగదనివా? లేదు కదా. అందుకే బంగారం, ఇంతమంది అమ్మాయిలున్నా నేను నిన్నే ఇష్టపడుతుంది. అవునా? థ్యాంక్ యూ సో మచ్ ఫిడు, లవ్ యూ. అమ్మయ్యా, దీనికి ఏం అర్థం కాలే.